మొత్తానికి సుధీర్ అన్న చేస్తున్న ఒక షో అనేది మనకి బయటికి రావడం జరిగిందండి. ఆల్మోస్ట్ మనకి ఒక 2 డేస్ లో అయితే సంక్రాంతికి సంబంధించి ఒక అదిరిపై ఈవెంట్ అయితే రాబోతుంది. సో ఈవెంట్ ఆల్్రెడీ మనకైతే అనౌన్స్మెంట్ అయితే జరగడం జరిగిందండి. సో బేసిక్ గా మనకి జనవరి 14th నాకు ఎగ్జాక్ట్ గా మనకి 12 గంటలకు అయితే ప్రసారం కాబోతుంది. ఎప్పుడు కూడా మా టీవీ షోస్ అన్ని కూడా 12 గంటలకు అయితే ప్రసారం అవుతునే అన్నమాట. సో అలాంటి సందర్భంలోనే మధ్యాహ్నం పూట అయితే మనకి చాలా చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఈ షో అనేది రాబోతుంది. సో దీంట్లో భాగంగా చాలా చాలా ఎగ్జైట్మెంట్ కాన్సెప్ట్ అయితే తీసుకున్నారండి. సో ఆల్మోస్ట్ మన కి టాప్ లిస్ట్ లో ఉన్న బాలకృష్ణ గారు చిరంజీవి గారి సినిమాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి సో వాటికి సంబంధించి ఒక పోటీనే ఇందులో ఒక కాన్సెప్ట్ గా తీసుకుని చాలా అంటే చాలా అద్భుతంగా అయితే తీసుకున్నారన్నమాట. సో ఇలాంటి సందర్భంలోనే దీనికి మా సంక్రాంతి పండుగ అని చెప్పేసి కూడా టైటిల్ అయితే అనౌన్స్మెంట్ చేశారండి. సో ఇందులో మెయిన్ గా చూసుకుంటే సుధీర్ అన్న వర్షిణి గారు ఇద్దరు కూడా అయితే చాలా అంటే చాలా గ్లామరస్ గా అయితే కనిపించడం జరిగింది. సో నిజంగా వాళ్ళిద్దరు ఇచ్చిన ఫన్ అనేది చాలా అంటే చాలా పీక్ లెవెల్స్ కి వెళ్ళిపోయిందని చెప్పేసి అక్కడ అర్థమవుతుంది అనమాట. సో దీంట్లో భాగంగా మనకి రీసెంట్ గా మనకి రిలీజ్ చేసిన ప్రోమోలు అయితే ఎగ్జైట్మెంట్ కాన్సెప్ట్ సీన్స్ అయితే చాలా అయితే ఉన్నాయండి. సో సీరియల్ స్టార్స్ కానీ లేకపోతే సినిమా స్టార్స్ కానీ వీరంతా కూడా వచ్చి సో చాలా చాలా ఫన్నీగా అయితే చూపించడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలోనే సుధీర్ అన్న కూడా అయితే కొంచెం ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అవుతూ వర్షిణి గారిని అయితే ఏమో అని చెప్పేసి అంటాం. సో దీనికి సంబంధించి ఇద్దరు కూడా అయితే మొగుడు పిల్లలు అయిపోయారు అని చెప్పేసి అక్కడైతే సీన్ అయితే పండిందనమాట. సో మొత్తానికి సుధీర్ అన్న రష్మి గారు ఉంటే చాలా చాలా బాగుండేదని చెప్పేసి కూడా ఈ సమయంలో అయితే మనకి కామెంట్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో ఏదేమైనప్పటికీ సుధీర్ అన్న రష్మి గారితో చేయనప్పటికీ కూడా సో సుధీర్ వర్షిణి గారు కూడా అయితే ఒక అదిరిపోయే కాంబినేషన్ అయితే క్లియర్ కట్ గా కనిపిస్తుందండి. సో మొత్తానికి ఈ ఈవెంట్ అనేది మనకి జనవరి 14th అయితే ప్రసారం కాబోతుంది. అండ్ అదేవిధంగా సుధీర్ అన్న కోసం మాత్రమే చూసే వాళ్ళు అయితే చాలా మంది అయితే ఉన్నారండి. సో ఈసారి సుధీర్ అన్న ఒక యాంకర్ పొజిషన్ లో కూడా ఉంటున్నారు కాబట్టి సో ఇక షో అనేది హైలైట్ గా మారడానికి అయితే 100% అయితే ఖచ్చితంగా ఖాయంగా కనిపిస్తుందండి. సో ఇది మ్యాటర్. జై హింద్.